వైసీపీ ఎమ్మెల్యేల దెబ్బకు టీడీపీలో దుమార్యం. రాజకీయాలు చాలా విచిత్రంగా తయారవుతున్నాయి. ఏ రోజు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటున్నారో కూడా అర్థం కావడం లేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఈ గోడ దూకుళ్లు మరింత జోరందుకుంటున్నాయి. ఈ నెల 3వ తేదీ వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ సడన్గా 4వ తేదీన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. తొందరలోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే వసంత మద్దతుదారులపై ప్రభుత్వం వేటు వేసింది. సుమారు 28 మంది ఎమ్మెల్యే మద్దతుదారులను ప్రభుత్వం వివిధ పోస్టుల నుండి తొలగించింది. ఈ యాక్షన్తో వసంత టీడీపీలోకి వెళ్లడం ఖాయమని అర్థమైపోతోంది. టీడీపీలోకి వెళ్లడాన్ని పక్కన పెట్టేస్తే మైలవరం నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం మొదలవడమే పెద్ద సమస్య. ఎందుకంటే ఇక్కడ నుండి మాజీ మంత్రి దేవినేని ఉమ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు టికెట్ ఇవ్వవద్దని ఇప్పటికే పార్టీలో చాలామంది వ్యతిరేకులు తయారయ్యారు. వీళ్ళకి మద్దతుగా వసంత కూడా తోడవబోతున్నారు. అంటే వసంత టీడీపీలో చేరికతో దేవినేని టికెట్కు ఎసరొచ్చినట్లే. ఇంతకుముందు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కారణంగా ఆ నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి. కొలుసుకు టికెట్ ఖాయమని సంకేతాలు రాగానే మాజీ ఎమ్మెల్యే సీనియర్ తమ్ముడు బోడే ప్రసాద్ గొడవ మొదలుపెట్టేశారు. తనను కాదని కొలుసుకు టికెట్ ఎలాగిస్తారో చూస్తానంటూ నానా రచ్చ మొదలుపెట్టారు. బోడే దెబ్బకు జడిసిపోయిన చంద్రబాబు వెంటనే కొలుసును నూజివేడికి బదిలీ చేశారు. వెంటనే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు గట్టిగా తగులుకున్నారు. తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ నేతలు రక్షణ నిధిని పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకునేది లేదని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న నియోజకవర్గాలలో ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ వెంకటగిరి, నెల్లూరు రూరల్, తాడికొండ, ఉదయగిరి నియోజకవర్గాలలో తమ్ముళ్లతో గొడవలున్నాయి. 5 ఏళ్లు పవర్ను ఎంజాయ్ చేసి చివరి నిమిషంలో వైసీపీలో టికెట్లు దక్కని కారణంగా టీడీపీలో చేరితే టికెట్లు ఎలా ఇస్తారంటూ తమ్ముళ్ళు చంద్రబాబును నిలదీస్తున్నారు. జనసేనలో కూడా ఇలాంటి గొడవలే ఉన్నా ఆ పార్టీలో టీడీపీ తమ్ముళ్ళంతా ముదురు టెంకలు లేరు. అందుకనే బాలశౌరి లాంటి వాళ్ళకి చెల్లుబాటు అయిపోతోంది. మరి గోడ దూకే వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్లు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.